Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. నమస్కారం. లాస్ట్ ఇయర్ అక్టోబర్ మంత్ 5th మన పుదరగొట్ట మండలం పీకొత్తగొట్ట సమీపం గల వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పంచలోహ విగ్రహాలు అంటే వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవారి విగ్రహాలు మరి అక్కడ ఉన్నటువంటి సిల్వరు మరి బ్రోంజ్ ఆర్టికల్స్ను తిప్పి చేయడం జరిగింది. అలాగే అది కాకుండా మా పుదరగొట్ట మండలంలో ఫీల్డ్స్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి కాపర్ వైర్ను దాదాపు 12 ట్రాన్స్ఫార్మర్ బ్రేక్ చేసి అఫెండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ నెల జస్ట్ 1 వీక్ బ్యాక్ అదే మన శ్రీకొత్తకోట గ్రామంలో నాయనస్వామి గారి ఇంట్లో కూడా అఫెండ్ చేశారు. ఇవన్నీ మన అప్పదగూడ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మా చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చిత్తూరు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్గా ఏర్పడి ఈ ఏదైతే ప్రాపర్టీ అఫెన్స్ ఉన్నాయో వీటిని ట్రేస్ చేయాలనే ఉద్దేశంతో ఒక టీమ్గా ఏర్పడి మా పుదరగొట్ట ఎస్ఐ వారి సిబ్బంది నిన్నటి దినము అనగా 1వ తేదీ పెట్రోలింగ్ చేస్తుంటే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా వీళ్ళకు కనబడ్డారు. వారిని ఇంటరాగేషన్లో భాగంగా వాళ్ళని విచారిస్తే వాళ్ళ పేర్లు శేఖరు మరియు సుబ్రహ్మణ్యం, వీరిది పాకాల మండలం అని అడ్మిట్ కావడం జరిగింది. ఈ ఇంటరాగేషన్లో భాగంగా వాళ్ళు లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఆ టెంపుల్లో ఆ విగ్రహాలు తామే దొంగిలించామని, అలాగే ఈ ఫీల్డ్స్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కాలు కొట్టి వాటిలో ఉన్నటువంటి కాపర్ వైర్ను తామే దొంగిలించామని, అంతేకాకుండా ఇటీవల ఒక వారం ఉన్నటువంటి రామమూర్తి నాయుడు గారి ఇంట్లో కూడా హోమ్ నీడ్ ఆర్ట్ కార్డ్స్ కూడా వాళ్ళే దొంగిలించారని చెప్పేసి అడ్మిట్ కావడం జరిగింది. దానికి మేము కన్ఫెషన్ రికార్డ్ చేసి వారిని మా కస్టడీ తీసుకొని వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 3 పంచలోహ విగ్రహాలు అంటే వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి మరియు అక్కడ కంచు మరియు ఇతడి పాత్రలు, అలాగే ఈ ట్రాన్స్ఫార్మర్లో ఉన్నటువంటి రాగి వైర్లు సుమారు 30 కేజీలను, మరియు అలాగే ఆ రామమూర్తి నాయుడు గారి ఇంట్లో నారాయణస్వామి గారి ఇంట్లో ఉన్నటువంటి హౌస్వర్ ఆర్టికల్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవి సుమారు వీటి విలువ 3 లక్షలుగా ఉంటుంది. అన్ని లీగల్ ఫార్మాలిటీస్ అయిన తర్వాత ఈరోజు వారిని చిత్తూరు కోర్టుకు రిమాండ్ నిమిత్తం పంపడం జరుగుతుంది.